ఇమ్రాన్ ఖాన్ ఆడిన తుండాటకి రివర్స్ ఇవాల అవుతుంది. వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ గురించి మొన్ననే చెప్పుకున్నాం, గత కొన్ని రోజుల నుండి మాట్లాడుకుంటూనే ఉన్నాం. గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ తెలివిగా ఏం చేశాడు, అధ్యక్షుడితో లాలూచి చేసుకుని తను ఏదైతే రాజీనామాని ప్రకటించేసేసి ఆయనే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగేటట్టు, అది ఎన్నాళ్ళు అనేది కూడా లేదనమాట. ఎన్నికలకు సంబంధించి లేట్ చేసేసుకుంటే ఈలోపుగా పరిస్థితి చక్కదిద్దుకోవడం అన్నటువంటి కోణంలోకి వెళ్ళాడు. అంటే తన ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉండి ఎన్నికలు నిర్వహిస్తే అధికార యంత్రాంగం తన మాటే వినాల్సి వస్తుంది కదా, ఆ యాంగిల్. అయితే అంతా వింటారంటే వినరు, సాధారణంగా మన లక్షణాలు అక్కడ కూడా ఉంటాయి కదా, మళ్ళీ గెలుస్తాడు అనుకుంటే వింటారు, లేకపోతే వినరు అన్నమాట. ఒక ప్రయత్నం చేసుకొచ్చాడు. అయితే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తూ నువ్వు అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిందే, డిప్యూటీ స్పీకర్ ద్వారా ఆడిన నాటకం కుదరదని తేల్చి చెప్పి అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరపమని పాకిస్తాన్లో ఇది పార్లమెంట్కి జాతీయ అసెంబ్లీకి తేల్చి చెప్పింది. ఇవాళ జరగబోతుంది, మరికొద్దిసేపట్లో జరగబోతుంది. మొన్నటిదాకా ఉన్న లెక్కల ప్రకారం అయితే ఇమ్రాన్ ఖాన్కి దాదాపు 30-40 మంది కొరత ఉన్నారు. అంటే 30-40 మంది సభ్యులు మొన్న వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వడం ప్రారంభమైంది. వాళ్ళు అటుకి మద్దతు ఇస్తే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఓడిపోవడం ఖాయ్. అట్ ద సేమ్ టైం వాట్ నెక్స్ట్ అంటే వీళ్ళు వెంటనే పార్లమెంటరీని రద్దు చేసేసి ఎన్నికలకు వెళ్తారంటే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళల్లో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుని అక్కడ ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే ఇంకా ఏడాది ఉంది వాస్తవంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి, ఏడాది పాటు అయిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేకపోతే తను ప్రధానమంత్రికి ఎన్నికైన తర్వాత రాజీనామా చేసేసి ఎన్నికలకు అంటారా? ఎందుకంటే మళ్ళీ వీళ్లల్లో వీళ్ళకి లోకలొకలు ఉంటాయి. ప్రతిపక్షాలు అన్ని సంఘటితంగా ప్రస్తుతం ఇమ్రాన్ని దించడానికి ఈయన ముందుకు తెస్తున్నాయి. తర్వాత మళ్ళీ వీళ్ళలో వీళ్ళకి లోకలొకలు ఉంటాయి కాబట్టి తర్వాత రాజీనామా చేసి ఎన్నికలకు అంటారా ఏంటనేటువంటిది ఇక చూడాల్సి ఉంది.